హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలుసు ఏ విధంగా చైనా భారత్ని ఇబ్బంది పెట్టేందుకు అన్ని మార్గాలు వదలడం లేకుండా ప్రయత్నం చేస్తుందో. మరి బార్డర్ దగ్గర యాక్షన్ చేయడం కానీ, లేదా పీఓకేలో బ్రిడ్జ్ నిర్మాణాలు జరపడం, ఇలా అన్ని దేశాలు చైనాకి ఎదురుగా నిలబడినా చైనా మాత్రం భారత్ని ఇబ్బంది పెట్టాలనైతే కరాఖండిగా చూస్తుంది. మరి దీన్ని ఎదురించి భారత్ కూడా మొత్తానికి యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. తైవాన్ యొక్క డబ్ల్యూహెచ్ఓ మెంబర్షిప్లో చైనాని భారత్ సపోర్ట్ చేయాలి, దానివల్ల చైనా బాధ పెరుగుతుంది. అలాగే మరి ఆల్రెడీ చైనా తైవాన్కి అందించిన గ్లోబల్ సపోర్ట్కి ఎంతగానో ఏడుస్తుంది. అందుకే మిలిటరీ బేస్తో భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్, యూరప్, జపాను, ఆస్ట్రేలియా దేశాలు చైనాకి వార్నింగ్లు ఇచ్చినా చైనా మాత్రం ఆగడాలు ఆపడం లేదు. ఈ దేశాలు డబ్ల్యూహెచ్ఓలో తైవాన్ మెంబర్షిప్ కోసం సపోర్ట్గా నిలుస్తున్నాయి. మరి ఇండియా కూడా నిలవాలి అని అంటున్నారు. భారత్కి వచ్చే బెదిరింపులు కూడా ఇగ్నోర్ చేయాలి. ఇప్పుడు ఈ విషయంలో చైనా ఫారెన్ మినిస్టర్ తెలపడం జరిగింది, తైవాన్ కంట్రోల్లోని ఐలాండ్ని తన కబ్జా చేసుకోవడం కోసం చైనా ఒక మిలిటరీ డ్రిల్ చేయబోతుంది అని. అలాగే ఫ్రాన్స్ తరఫున ఒక డీల్పై సిగ్నేచర్లు చేయడం జరిగింది. అలాగే 30 ఏళ్ల క్రితం తైవాన్ ఫ్రాన్స్ దగ్గర నుండి కొన్న ఆయుధాలను అప్గ్రేడ్ చేయడం కోసం అలాగే కొత్త డీల్ జరిగింది. చైనా ఎంతగా ఎన్ని పనులు చేసినా ఫ్రాన్స్ ఈ డీల్ తైవాన్తో కంప్లీట్ చేసి పూర్తి చేస్తుంది. అలాగే చైనా ఈ మహమ్మారిని తగ్గించే పనుల్లో ఉంటే బాగుంటుంది అంటుంది. అలాగే తైవాన్ తన భాగం అంటుంది చైనా. ఒక విధంగా చైనాని యునైటెడ్ పర్మనెంట్ మెంబర్ చేసి దేశాలు తప్పు చేశాయి, కానీ అసలైన హక్కుదారుడు తైవాన్. ఈ స్థానంలో ముందు తైవాన్ ఉండింది. మరి దేశాల ద్వారా ఇలాగే పొరపాటు జరిగింది, అప్పుడు తైవాన్ వార్నింగ్ను ఆ దేశాలు సీరియస్గా తీసుకోలేదు. మరి ఈ పొరపాటును దిద్దుకోవాలంటే తైవాన్ని డబ్ల్యూహెచ్ఓ అసెంబ్లీ మెంబర్గా చేయాలి. అమెరికా ఈ ప్రయత్నం ముందుగా మొదలుపెట్టింది. మరి ఇప్పుడు చాలా దేశాలు ఈ విషయంలో తోడుగా నిలిచాయి. ఈ విషయం మాత్రం కాకుండా మహమ్మారిని గెలిచిన తైవాన్ ఈ విషయం కూడా చైనాకి చింతించే పరిస్థితిగా మారింది. ఈ విషయం నుండి, అంటే ఈ మహమ్మారి నుండి బయటపడగలిగిన దేశం అంటే అది నిజానికి తైవానే. చాలామంది తైవాన్ వస్తూ ఉంటారు, అలాగే వెళుతూ ఉంటారు. తైవాన్లో చాలా తక్కువగా మంది మరణించారు, అలాగే చాలా త్వరగా కూడా కోలుకున్నారు. అయితే తైవాన్కి ఏ దేశం ఏ విషయంలో సపోర్ట్ చేయలేదు, ఒంటరిగా ఈ మహమ్మారి నుండి బయటపడింది. మరి డబ్ల్యూహెచ్ఓలో ఒక మెంబర్గా ఉండింది. మరి చైనా వల్ల ఈ స్టేటస్ కూడా బయటపడింది. మరి చైనాకి బుద్ధి చెప్పడం కోసం దేశాలు తైవాన్కి సపోర్ట్ చేయాల్సిందే. చైనాకి దెబ్బ తగిలితే పాక్ కూడా సరిగ్గా అవుతుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని పాక్ భాగంలో భావించినప్పుడు మరి చైనా విషయంలో ఇలా ఎందుకు భావించాలి? మరి భారత్ తైవాన్ సపోర్ట్ చేయాలి అన్న విషయంపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి. మరి కొన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.